ఏపీపిఎస్సి నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఏపీపిఎస్సి ఇటీవల కండక్ట్ చేసిన ఎనిమిది రకాల పోస్టులకు సంబంధించిన పరీక్ష ఫలితాలను ఏపీపిఎస్సి విడుదల చేసింది దాంతోపాటు వాళ్ళ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన డేట్స్ కూడా ఏపీఎస్సి అనౌన్స్ అయితే చేయడం జరిగింది ఇట్లా గాను యొక్క పరీక్షా ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగింది ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఎప్పుడు కండక్ట్ అయితే చేస్తుందో వాడికి సంబంధించిన ఏపీఎస్సి నుంచి వచ్చిన ఈ యొక్క అప్డేట్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం విడుదల తెలుసుకుందాం వీడియో మీకు యూస్ఫుల్ ఉంటే లైక్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరు తప్పనిసరిగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్ఈకొక అఫిషియల్ వెబ్సైట్ అండి ఈ యొక్క అఫిషియల్ వెబ్సైట్ ని మీరు స్క్రోల్ చేస్తూ కిందకి వెళ్తే ఇక్కడ మనం నోటిఫికేషన్ కు సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరిగింది రిజల్ట్ కు సంబంధించి టోటల్ గా ఎనిమిది రకాల పోస్టులు అయితే ఉన్నాయండి ఎనిమిది రకాల పోస్టులకు సంబంధించిన రిజల్ట్స్ ని ఏపీఎస్ అయితే విడుదల చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిషరీ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన రిజల్ట్స్ అయితే విడుదల చేశారు అదే విధంగా ఏపీ సెరికల్చర్ సర్వీస్కి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన రిజల్ట్స్ ఏపీ అగ్రికల్చర్ సర్వీస్ అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ ఏపీ పోలీస్ సర్వీస్ సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే విడుదల చేశారు నెక్స్ట్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఏపీ దేవాదాయ శాఖకు సంబంధించిన పోస్టులకు సంబంధించిన రిజల్ట్స్ అయితే వీళ్ళు విడుదల చేయడం జరిగింది ఇంకా నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ ఏపీ హార్టికల్చర్ సర్వీస్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షా ఫలితాలను విడుదల చేశారు నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన రిజల్ట్స్ ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఏపీ సర్వే ల్యాండ్ రికార్డుకు సంబంధించిన పోస్టులకు సంబంధించిన రిజల్ట్స్ అయితే వీళ్ళు విడుదలైతే చేయడం జరిగింది ఈ యొక్క రిజల్ట్స్ మనం ఏ విధంగా తెలుసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క ఈ రిజల్ట్స్ సెలెక్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుందో అనే విషయాల గురించి ఇక్కడ ప్రజెంట్ అయితే మనం ఒక నోటిఫికేషన్కి సంబంధించిన రిజల్ట్స్ని క్లిక్ చేద్దాం రిజల్ట్స్ అనేది ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి వేరే గజుటేట్ పోస్టులకు సంబంధించిన ఈ యొక్క రిజల్ట్స్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇక్కడ ఉంది నెక్స్ట్ వేరియస్ నాన్ గెజిటెడ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంబంధించిన రిజల్ట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్కు సంబంధించిన పోస్టులకు సంబంధించిన రిజల్ట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది మీరు ఏ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకొని రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరిగిందో అయితే తెలుసుకోవచ్చు ఫస్ట్ చూసుకునే మనం ఏపీ ఫిషరీ సర్వీస్ ఉద్యోగాలకు సంబంధించిన రిజల్ట్స్ని ఇక్కడ క్లిక్ చేస్తే ప్రజెంట్ అయితే మనం ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు సంబంధించి వాళ్ళ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది అదేవిధంగా ఆ యొక్క పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు వాళ్ళు ఈ యొక్క పోస్ట్కు సెలెక్ట్ అయితే అయ్యారా లేదని వాటి యొక్క రిజల్ట్స్ ఏ విధంగా తెలుసుకోవచ్చు అని చూసుకుంటే ఈ ఫిషరీ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సంబంధించి ఒక వెబ్నోట్ అయితే ఏపీపీసీ విడుదల చేయడం జరిగింది ఈ యొక్క వెబ్నోట్లో టోటల్గా సెవెన్ క్యాండిడేట్స్కు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది ఈ ఫిషరీస్ సర్వీస్ పోస్టులకు సంబంధించి టోటల్గా సెవెన్ నెంబర్ స్ మాత్రమే సెలెక్ట్ అయితే అవడం జరిగింది వాటి యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఇక్కడ ఇచ్చారు ఎవరైతే అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకుని రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగిందో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కూడా ఇక్కడ ఉంటే మీరు ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే చెక్ చేసుకొని మీరు ఈ యొక్క పోస్టులు సెలెక్ట్ అయితే అయితే మీకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూసుకుంటే మనకు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఏపీబిఎస్సి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఈ ఫిషరీ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులే కాదండి ఇందాక నేను చెప్పిన పలు రకాల పోస్టులకు సంబంధించిన ప్రతి పోస్టుకు సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ చూసుకుంటే మనకు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు అయితే ఏపీపీసీ కండక్ట్ అయితే చేస్తాం జరుగుతుంది ఎవరైతే అభ్యర్థులు ఈ ఎనిమిది రకాల పోస్టులకు సెలెక్ట్ అయితే అవడం అయితే జరిగిందో మీ యొక్క రిజల్ట్స్ అయితే తెలుసుకొని ఆ యొక్క రిజల్ట్స్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కనుక వండి ఉంటే మీరు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు కండక్ట్ చేస్తున్న ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే అటెండ్ అయితే అవ్వచ్చు ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీసీ ఇటీవల కండక్ట్ చేసిన పలు రకాల పోస్టులకు సంబంధించి పరీక్షా ఫలితాలను ఏపీసీ విడుదల దాంతో దాంతోపాటు వాడికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఎప్పుడు జరుగుతుంది దానికి సంబంధించిన డేట్స్ కూడా ఏపీఎసీ విడుదల చేయడం జరిగింది వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి